హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నా. అదేంటి అంటే జాబ్స్ అండి. సో జాబ్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు అమెరికాలో. అమెరికాలో జాబ్ మార్కెట్ అస్సలే బాగాలేదు. నేను కూడా జాబ్ కోసం వెతుక్కుంటున్నా. అండ్ నేను చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే ఇండియాలో జాబ్ మానేసి రావడం. యాక్చువల్గా అది సడన్గా అయిపోయింది, నేను కావాలని మానేయలేదు. నా స్టోరీ ఏంటి అంటే డిసెంబర్ నవంబర్లో నేను జాబ్ క్విట్ చేయడం జరిగింది ఇండియాలో. ఎందుకు అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఒకటి, అండ్ సెకండ్ థింగ్ వీఆర్ ట్రైయింగ్ ఫర్ అ సెకండ్ బేబీ. అది దానివల్ల కూడా కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఐ బిన్ వర్కింగ్, నేను ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నా అంటే నా బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి వర్క్ చేస్తున్నా కంటిన్యూస్గా. మధ్యలో మా బాబు పుట్టినప్పుడు మేబీ 1 or 2 years అలా బ్రేక్ తీసుకున్నా కావచ్చు. మళ్ళీ అందుకున్నా, మళ్ళీ స్టార్ట్ చేస్తే మొన్నటి వరకు, మొన్న నవంబర్ వరకు కూడా వర్క్ చేస్తూనే ఉన్నా. సో నేను ఐ వాజ్ ఇన్ టు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. నేను టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉండే, మాన్యువల్ అండ్ క్యూటీపీ ఆటోమేషన్ టెస్టింగ్ ఉండే, తర్వాత నేను ఐటీ రిసోర్సింగ్ కూడా చేసిన. సో ఐ హ్యావ్ బోత్. నాకు నేను మాన్యువల్ టెస్టర్గా క్యూటీపీ ఆటోమేషన్లో వర్క్ చేసిన. ఐ వర్క్ ఫర్ బ్రాడ్రీచ్, డెలాయిట్, ఐబీఎం ఈ కంపెనీస్లో వర్క్ చేసిన. అండ్ కొన్ని డేస్ ఇనిషియల్ స్టేజెస్లో అంతకుముందు కూడా ఐ వర్క్డ్ యాజ్ ఐటీ రిసోర్సింగ్. సో నాకు అది కూడా తెలుసు, అది కూడా ఐడియా ఉంది. మేబీ ఈ సాఫ్ట్వేర్ వల్ల, ఈ టెస్టింగ్, ఈ బ్యాక్గ్రౌండ్, జాబ్ వల్ల, ఈ టెన్షన్స్ వల్ల మేబీ అవ్వట్లేదా. అండ్ డాక్టర్ కూడా సజెస్ట్ చేసింది, జస్ట్ టేక్ యువర్ టైం, నీకోసం నువ్వు కొంచెం టైం తీసుకొని. డాక్టర్ కూడా సజెస్ట్ చేసేసరికి ఓకే, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నా కదా ఈ జాబ్, కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం అని నవంబర్లో నేను క్విట్ చేసిన. అప్పటికీ మా ఆఫీస్ వాళ్ళు అంటూనే ఉన్నారు, ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ బ్రేక్ తీసుకో, ఓ 1 month బ్రేక్ తీసుకో అండ్ మళ్ళీ వచ్చేయాలన్నారు. కానీ నేను 1 month కాదు, నేను మొత్తానికి ఈ కెరియరే మానేద్దామని అనుకుంటున్నా, ఇక చాలు వర్క్ చేసింది అని అనుకున్నా. సరే పుట్టిన తర్వాత మళ్ళీ ఒకవేళ కన్సీవ్ అయితే పుట్టిన తర్వాత చూద్దాంలే అనే ఆలోచన ఉన్నా. బట్ 100% ఐ వాజ్ షూర్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ అని. సో నవంబర్లో క్విట్ చేసిన. చేసిన తర్వాత మాకు జనవరిలో మా హస్బెండ్కి వాళ్ళ ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇలా వచ్చింది అన్నట్టు, లైక్ యూ హ్యావ్ టు గో, మీరు యుఎస్కి వెళ్ళాలి విత్ ఫ్యామిలీ, నేను మీకు స్టాంపింగ్ ప్రాసెస్ అదంతా చేస్తాము అని ఆఫీస్ వాళ్ళు చెప్పినప్పుడు నాదైతే మిక్స్డ్ ఫీలింగ్, హ్యాపీగా ఉండే, మళ్ళీ అట్ ద సేమ్ టైం బాధగా ఉండే. ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ అ బేబీ కదా, అవ్వట్లేదు. అండ్ నేను డాక్టర్స్ యుఎస్కి వస్తే ఎంత పెద్ద ఖర్చు, అదో పెద్ద తలనొప్పి. ఇండియాలో ఉంటే ఆల్రెడీ నేను ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నా, వాళ్ళకి నా కేస్ హిస్టరీ అంతా తెలుసు, సో ప్రాబ్లం ఉండదు అని అనుకున్నా. బట్ సడన్గా స్టాంప్ వీళ్ళు వెళ్ళాలి యుఎస్కి అంటే ఓకే, సో స్టాంపింగ్ పడ్డాక కదా, సో వీసా రావాలి కదా, వచ్చిన తర్వాత చూద్దాంలే పడుతుందో పడదో అని అనుకున్నాం. సో జనవరిలో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మాకు మార్చ్లో డేట్స్ దొరికినాయి, బయోమెట్రిక్ అండ్ వీసా. సో మాకైతే వీసా వచ్చింది. వీసా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండే, అండ్ బట్ 50% నేను బాధగా కూడా ఉండే. అయ్యో అసలే నేను చాలా గట్టిగా జాబ్ మానేసి మరీ ఐమ్ టేకింగ్ దిస్ మెడికేషన్ అండ్ ఆల్, ఇలా ఎందుకు అయింది అని అనుకున్నా. సో ఫైనలీ ఇక్కడికి వచ్చేసినాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి అస్సలే బాగాలేదు, జాబ్ మార్కెట్ అస్సలే బాగాలేదు. నేను అప్లై చేయడానికి ట్రై చేస్తున్నా, అంత మళ్ళీ నేను అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే నేను చేసే మాన్యువల్ టెస్టింగ్ అయినా ఆటోమేషన్ టెస్టింగ్కి చాలా తక్కువగా ఉన్నాయి ఓపెనింగ్స్. అండ్ చాలామంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్ అయినా, నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా ఖాళీగా కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళైనా, మా కజిన్స్ అయినా, మా ఫ్రెండ్స్ అయినా చాలామంది ఖాళీగా కూర్చుంటున్నారు. సో ఎలా ఉందంటే ఏ జాబ్ అయినా పర్లేదు, ఎందుకు జాబ్స్ అసలు ఎందుకు ఇట్లా అయిపోయింది అమెరికాలో, జాబ్స్ ఎందుకు దొరకట్లే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అలా అయిపోయిందా, అండ్ కాంపిటీషన్ అయితే చాలా పెరిగిపోయింది. ఒక్క జాబ్ పోస్టింగ్ మనకి వస్తే దానికి 100 applicants వస్తున్నారు, 100 applications వస్తున్నాయి. సో దాంట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ కొన్ని కేసెస్ ఎలా అవుతున్నాయి అంటే మనకి జాబ్ వచ్చిన, జాబ్ ఈమెయిల్స్ వచ్చినా, మనం రిక్వెస్ట్ పంపించినా, ఇంటర్వ్యూ ఈమెయిల్స్ వచ్చినా కూడా ఇంటర్వ్యూస్ జరగట్లేదు, జాబ్ కన్ఫర్మ్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు నామకే వాస్తే పంపిస్తున్నారా ఈమెయిల్స్, అసలు నిజంగానే ఓపెనింగ్స్ ఉన్నాయా అది కూడా మనకు తెలియదు. సో ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా మంది పెరిగిపోయినరు. అంటే 21-22 ఆ ఇయర్స్లో వీళ్ళు విచ్చలవిడిగా స్టాంపింగ్ వేసేసినట్టు స్టూడెంట్ వీసాలు చాలా మందికి వచ్చేసినాయి.
పిచ్చి పిచ్చిగా జనాలు వచ్చేసి ఇప్పుడు వాళ్ళ మాస్టర్స్ అయిపోయి ఖాళీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఈ మనమేమో మంచిగా మాస్టర్స్ అని వచ్చి ఫుల్ డబ్బులు కట్టేసుకొని వీళ్ళకేమో ఎకానమీ పెరిగిపోతుంది మన డబ్బుల వల్ల, అండ్ తర్వాత జాబులు అయితే దొరుకుతలేవు. సో ప్రతి ఒక్కరూ ఏది పడితే అది జాబులు చేస్తూనే ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు బతకడం కష్టం అయిపోయింది జాబ్ లేకపోతే. ఇంకొకటి సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే, ఒకవేళ జాబ్స్ ఉన్నా కూడా ఈ ఇంటర్నల్ హైరింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే రిఫరెన్సెస్ ద్వారా అయినా లేకపోతే ఇంటర్నల్గానే క్లోజ్ అయిపోతున్నాయి. ఒక జాబ్ ఓపెన్ అయిపోతే అక్కడికక్కడికి అది క్లోజ్ అయిపోతుంది, మన దగ్గరికి కూడా రావట్లే. అండ్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మై హస్బెండ్ హీ వర్క్స్ ఫర్ అన్ ఎంఎన్సీ, నేను ఐ డోంట్ నో నేను పేరు చెప్పాలో లేదో, అండ్ హీ వర్క్స్ ఫర్ అన్ ఎంఎన్సీ, హీఈస్ అ రిసోర్స్ మేనేజర్, సీనియర్ రిసోర్స్ మేనేజర్. వాళ్ళు కొన్ని కంపెనీస్కి క్లయింట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. మా హస్బెండ్ అయినా కూడా నాకు జాబ్ తెచ్చుకోలేకపోతున్నా, ఎందుకంటే అంత స్ట్రిక్ట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ప్రజెంట్ నేను తన వర్క్ చూస్తున్నా కదా డైలీ, హీస్ గెటింగ్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆన్ AWS క్లౌడ్, అజోర్ క్లౌడ్ బేస్డ్ చాలా వస్తున్నాయి, పైథాన్ అవన్నీ. సో మీరు ఒకవేళ క్లౌడ్ సైడ్ అయితే మేబీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్స్ అవే వస్తున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ప్రాక్సీస్తోని గెట్ ఆన్ అవుతున్నారు కొంతమంది, కొంతమందికి ఏమో ప్రాక్సీస్తో అవ్వట్లేదు. సో అదండి, లైక్ ఇఫ్ యూ రియలీ వాంట్ జాబ్, నాకు ఖచ్చితంగా కావాలి, చాలామంది మా ఫ్రెండ్స్ అయినా మా తమ్ముళ్ళైనా లైక్ మెనీ పీపుల్ సిట్టింగ్ ఆన్ బెంచ్ అంటే అయిపోయి బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక జాబ్ వచ్చినా కూడా ఇప్పుడు ఈ H1Bs అయినా అండ్ ఈ ఎంప్లాయర్స్ త్రూ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎంప్లాయర్స్ త్రూ చేసే వాళ్ళకి వాళ్ళు ఎక్కువ తీసుకోవడం, వీళ్ళకు తక్కువ పే ఇవ్వడం అలా అయిపోయింది. టోటల్గా మార్కెట్లో ఇప్పుడు పర్ అవర్ రేట్ కూడా చాలా తక్కువ పడిపోయింది. దేనికైనా ప్రతి టెక్నాలజీలో పర్ అవర్ రేట్ అనేది చాలా తక్కువ చేశారు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఎంత పే ఇచ్చినా సరే మేము వెళ్ళిపోతాం, పాపం దాంట్లో వచ్చేది వాళ్ళకి కొంచెం అయితే, అండ్ ఎంప్లాయర్ ఇంత తీసుకుంటాడు అండ్ కన్సల్టెంట్కి ఇంత ఇస్తాడు. సో దాంట్లో ఏం మిగులుతుందో ఏమో నాకు తెలియదు కానీ, సో ఈ రేట్స్ కూడా చాలా మటుకు పడిపోయేసరికి ఎంప్లాయర్స్ తీసుకొని వీళ్ళకి ఇవ్వడం ఇచ్చేసరికి కూడా తీసుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే పొజిషన్సే లేవు. సో ఏదో ఒకటి దాంట్లోనైతే దూరాలి కదా, ఖాళీ కూర్చుంటే నడవదు కదా ఇక్కడ. సో ఏ టెక్నాలజీ అయినా పర్లేదు అన్నట్టుగా చూస్తున్నారు. బట్ మై సజెషన్ ఇస్, నేను చూస్తున్నంత వరకు తనకు వచ్చే రిక్వైర్మెంట్స్ మోస్ట్లీ ఇలానే వస్తున్నాయి కాబట్టి క్లౌడ్ సైడ్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఇదే బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఇవి చాలా వస్తున్నాయి ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సర్టిఫికేషన్, క్లౌడ్ సైడ్ సర్టిఫికేషన్ ఉంటే కంపల్సరీగా చేయొచ్చు. మీకు ఆ తెలివి ఉంటే, క్రాక్ చేస్తానన్న నమ్మకం ఉంటే మీరు అట్ సైడ్ వెళ్ళిపోండి. అండ్ నేను కూడా అంటే, నాకు ఫ్యూచర్లో ఇట్లా జరుగుతుందని నాకు తెలియదు కదా, ఇండియాలో జాబ్ ఎందుకు మానేసానా అని ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది నాకు. సో అది కంటిన్యూ చేస్తుంటే మేబీ ఇక్కడికి వచ్చినాక కూడా నాకు ప్లస్ అయ్యేదేమో, ఇలా రాసిపెట్టుంటుంది, నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది, మొత్తానికి నేను ఇండియా వదిలేసి US వస్తా అనే థాట్ నాకు లేదు, ఆలోచన రాలేదు. సో అలా అయితే జరిగింది. సో మీకు ఫ్యూచర్లో కూడా నేను వీడియోస్ ఎలా అంటే, ఏ జాబ్కి ఎంత సాలరీస్ ఉన్నాయి, అండ్ అనలిస్ట్కి ఎంత, ప్రాజెక్ట్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఏ టెక్నాలజీకి ఎంత సాలరీస్ ఉన్నాయి అనే వీడియో అయితే నేను ఫ్యూచర్లో చేస్తాను. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్డ్. అండ్ ఈ వీడియో గురించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, యూ కెన్ ప్లీజ్ కమెంట్ మీ, నేను అవైలబుల్ టు ఆన్సర్ యూ. అంటిల్ దెన్ బాయ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి.